తాము ఏ తప్పు చేయకపోయినా పలువురు వైసీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు వాపోయారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగు గ్రామంలోని పల్లిపాలెంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు ఇటీవలే దామరమడుగు గ్రామంలో జరిగిన రాములవారి తిరణాలలో కరోనా విజృంభిస్తున్న సమయంలో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రికార్డింగ్ డాన్స్ను ఆపివేశారు. ఇది ఆ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడని వైసీపీ నాయకులు అతనిపై దాడి చేశారు. దీంతో ప్రాణభయంతో అక్కడ నుండి పారిపోయామని వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. దీనిని బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ నాయకులు ఖండించారు. ఏ తప్పు చేయకుండా తమ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. వైసీపీ వాళ్ళు అమ్మాయిని తీసుకొని వచ్చి రికార్డ్ డాన్స్ చేర్చుకుంటున్నారు. అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎవరికో మెయిల్ పెట్టాడంట. మెయిల్ పెడితే మన బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ గారు వచ్చి ఇమీడియట్గా దాన్ని ముందు యాక్షన్ తీసుకొని ప్రోగ్రామ్ ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఎస్ఐ గారు స్టేషన్కి వచ్చేసిన తర్వాత మా ఇంటి మీదకి గ్రామస్తులు మొత్తం వచ్చేసి ప్రోగ్రామ్ ఆపింది నువ్వేను, మాకు తెలుసు నీ ఎంత కేలస్తాము తిరణాలు అయిపోతాను అన్నారు. అయ్యా నేను చేయలేదు, నేను చేసి ఉంటే అట్టగే మీరు ఏ చేసిన ఇబ్బంది లేదని చెప్పి నేను దాని గురించి పట్టించుకొని గమ్మగైపోయాను. మొన్న 4 రోజుల క్రితం వారం రోజుల నుంచి కంటిన్యూగా గెండ వరకు రాజైన అబ్బాయి మా పెన్నా నదిలో నుంచి ఇసుక అక్రమంగా దోలుతుంటే అది ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మా ఇంటికి వచ్చి రాజైనా వాడు నా టార్గెట్లో ఇసుక దోలుతుంది. ఉత్సవాల సందర్భంగా గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అశ్లీలకర్త నృత్యాలు అంటే డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి అశ్లీలకంగా చేస్తుంటే గ్రామంలో ఎవరో పెద్దలు పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి వాళ్ళ ఆ యొక్క కార్యక్రమాన్ని ఆపి వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఇది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయించారు అని ఒక ద్వేషాన్ని పెంచుకొని స్థానికంగా గన్నవరపు శ్రీనివాసులు వాళ్ళ కుమారుడు వెంకటేశ్వరు వాళ్ళ కుటుంబం మీద కక్షగట్టి నిన్నటి దినం రాత్రి 15 మంది 20 మంది వైఎస్ఆర్సీపీ గూండాలందరూ కలిసి స్త్రీలను కూడా చూడకుండా చిన్నపిల్లల్ని స్త్రీలందరినీ కూడా వాళ్ళపై దాడి చేసి ఆ గండవరపు వెంకటేశ్వర మీద కర్రలతో రాళ్లతో తల మీద 2 దగ్గర కుట్లు పడ్డాయి, ఒంటి మీద గాయాలయ్యాయి, మోకాళ్ళ దగ్గర మీద తల మీద నుదురు మీద దెబ్బలు తగిలాయి. ప్రాణం భీతి వాళ్ళకి వెళ్ళిపోతూ దండాలు పెట్టాం కానీ వదలకుండా మీరు ఎక్కడే పోదని చెప్పి గ్రామం నుంచి 20-30 మంది చుట్టుముట్టి వాళ్ళు ఈ రాత్రి పడి కూడా పోనీకపోతే వాళ్ళు పోలీస్ సహాయం మొందకి ఫోన్ చేయడం, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారు జీపిచ్చి మెన్ను పంపించి ఎస్ఐ గారు వాళ్ళని పోలీస్ ద్వారా తీసుకొచ్చి రక్షణ చేయించారు. ఈనాటికి అంత దుర్మార్గమైనటువంటి చర్యలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వారికి 8 ఎకరాలు పంట పొలంలో వేరుశనగ పంట పండించుకుంటే 400 AAC సర్వీస్ నెంబర్ 410 వాళ్ళ తల్లిగారు పెడుతూ ఉంటే ఆ యొక్క సర్వీసులు డిస్కనెక్షన్ చేసి వారి రైతులు ఆ గ్రామస్తులు డిపార్ట్మెంట్ కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి మా యొక్క సానుభూతి యొక్క సర్వీసులు కట్ చేసి నీళ్లు కూడా పారనేయకుండా చేశారు. ఈరోజు పంట తీవ్రమైనటువంటి బేస్టం ఎండలు తీవ్రంగా ఉన్నాయి, పంట నష్టపోతాం, పంట ఎండిపోతుంది.